మీరేమంటారు విల్సన్ గారు? గుడ్ మార్నింగ్ సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా. అంటే ఖచ్చితంగా మంత్రివర్గ కూర్పు అనేది ముఖ్యమంత్రి గారికి ఉండే హక్కు, దాన్ని ఎవరు కాదలేదు. డెమోక్రసీలో ముఖ్యమంత్రి గారి రైట్స్ని ఎవరు ప్రశ్నించలేరు. కానీ ఒకవేళ మార్చాల్సి వస్తే పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మారుస్తారు. కానీ ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని ఒకరిద్దరిని ఇక్కడ ఉంచకుండా తీసేయడం అంటే అసలు పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కడికడ మంత్రుల్లో లేదనేది ఆయన డిసైడ్ అయిపోయాడు. తర్వాత నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను, నేను ఏం చెప్తే జరగాలి అనేది రామ్ గోపాల్ వర్మ లాగా ఆయన కూడా నా ఇష్టం అనే మాట్లాడు. ఒకవేళ తొలగించాల్సి వస్తే ఫస్ట్ తొలగించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆ పార్టీ. ఎందుకనంటే ఫెయిల్ అయితే 100% ఫెయిల్ అయింది ముఖ్యమంత్రి గారు. సీఎం గారు అక్కడ ఫెయిల్ అయ్యారు మంత్రుల కంటే కూడా. అదే సమయంలో మంత్రుల్ని దేనికి వాడారు? కొడాల నాని గారిని చంద్రబాబు తిట్టించడానికి వాడారు. అదేవిధంగా ఆ పేరు నానిని పవన్ కళ్యాణ్ తిట్టించడానికి వాడారు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్ర ఓడించడం కోసం వాడారు. అదేవిధంగా అక్రమంగా ఈ గెలుపుల కోసం వాడారు. నేనేమంటానంటే ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత దాదాపు 70% వైసీపీలో లొక్కలొక్కలు మొదలయ్యి ఖచ్చితంగా ఆ పార్టీ ఖాళీ అవ్వద్దు అనేది మాకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే టీడీపీ సగం ఖాళీ బీజేపీలో కూడా వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కానీ లేకపోతే ఇంకా చాలామంది నాయకులు కూడా వచ్చారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ నుంచే మరి వాళ్ళంతా బయటికి రావడం జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ని వాళ్ళు డైజెషన్ చేసుకోలేకపోవడం, లేకపోతే ఆయన మాట తప్పడం, ఇవన్నీ కూడా ఆ వైఖరితో చంద్రబాబు నాయుడు నుంచి బయటకు వచ్చారు వాళ్ళంతా. సుధీనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇట్లాగ కొద్దిమంది బయటకు వచ్చారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ దాదాపు 70% శిబిరం ఖాళీ అవుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికే మాతో చాలామంది టచ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కుప్పగూలిపోతుంది అనేది అర్థమైపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ లేదు. దీని అడ్మినిస్ట్రేషన్ అన్నారంటే అది అంతకంటే అమాయకత్వం లేదు. ఎందుకంటే ఒక్క రూపాయి, నేను ఎక్కువ కోరుకోవాలి, ఒక్క రూపాయి అయినా సరే ఆయన ఇన్కమ్ జనరేట్ చేశారా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈ నేను సంక్షేమ ఫలాలని పంచుతున్నాను, సంక్షేమ నేను చీఫ్ అంటున్నారు. సంక్షేమ ఫలాలు పంచడానికి రాష్ట్రంలో 5 లక్షల కోట్లు అప్పులు చేసి మీరు సంక్షేమ ఫలాలు పంచడానికి మీరు అవసరం లేదు. ఒక్క గుమస్తా చాలు, ఒక దగ్గర మేట నొక్కితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి పంపించాలో డబ్బులు పంపిస్తారు. అది కాదు కదా అడ్మినిస్ట్రేషన్ అంటే. ఇన్కమ్ సోర్స్ పెంచాలి, మూలధనం నుంచి ఖచ్చితంగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి తద్వారా ఆదాయం పెంచాలి, పరిశ్రమలు పెంచాలి. ఇవేవి చేయకుండా మరి మంత్రులు కేవలం నామకే వస్తే కాబట్టి ఆయనే మొత్తం ఆట ఆడడం వల్ల ఏమైందంటే మరి ఈ ఆటలో ఆయన తప్ప ఇంకెవరు కనబడటం లేదు. అదే సమయంలో ఆ పార్టీలో ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా మాకు అపాయింట్మెంట్ లేదనేది కూడా ఆందోళన ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సాయి గారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసేవాళ్ళు. ఇంకా ఎవరైనా కీలక వ్యక్తులు అయితే ఎర్లీ మార్నింగ్ కలిసేవాళ్ళు. ఆ విధంగా ఆయన ఒక డెమోక్రటిక్గా వ్యవహరించాడనేది రాజశేఖర రెడ్డి గారికి ఉన్న లెగసీ. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లెగసీతో ఈయన సీఎం అయిన తర్వాత ఎవరిని కలిసే పరిస్థితి ఉండదు. ఆ మైండ్ సెట్ ఏంటో అంత ఇప్పటికీ అర్థం కాదు. అదే సమయంలో రాష్ట్రం అప్పులు పాలైంది. తర్వాత ముఖ్యంగా దళితులకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. నాకు తెలిసి ఇండియాలో ఏ సీఎం కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసినట్టుగా నాకైతే దాఖలాలేదు. ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి మాలా మాదిగా రెల్లి కార్పొరేషను కనీసం ఆ కార్పొరేషన్ నుంచి ఒక ఆటో కానీ టెంట్ హౌస్ కానీ లేకపోతే ఒక ఎకరా భూమి కానీ ఒక ఇన్నోవా కారు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఎందుకు ఈ పరిస్థితి దాపరిచ్చింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ లేదనేది అర్థమవుతా ఉంది. ఇండస్ట్రియలైజేషన్ వైపు ఆయనకు ఒక క్లారిటీ లేదు,